ఈ రెండు సంఘటనల మీద ప్రజలకు కొంత వివరణ ఇవ్వాలని జరిగిన వాస్తవాన్ని తెలియపర్చాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది। దీనిలో కొన్ని మీడియా ఛానల్స్ ఒక రకంగాను కొన్ని మీడియా ఛానల్స్ ఒక రకంగాను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు। ఒక మీడియా ఛానల్ ఆఫ్ కోర్స్ తెలుగుదేశం అనుకోండి నిరసన సగ అంబటికి అనే మాట కమ్మం ప్రజలు తిరుగుబాటు రెండో మాట నాకు తెలియకడుతాను నిరసన సగ అంటే ఎలా ఉంటది కర్రలతో వస్తారా దాడి అని రాయలేకపోతున్నారు ఎందుకంటే అలా ఫేవరెట్ తెలుగుదేశం అని చెప్పబడుతున్నటువంటి కొందరు వ్యక్తులు వచ్చి మంత్రిగా నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కు వెళ్తే దాడి చేయడానికి ప్రయత్నం చేశారు దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ మీరు చూశారు వాళ్ళు చూపించినటువంటి విజువల్స్ లోనే వారి దగ్గర కర్రలు ఉన్నాయి వారు బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను ఎందుకు వెళ్ళాను రాజకీయ కార్యకలాపం కాదు ఎన్నికల ప్రచారం అంతకంటేను కాదు నేను నిన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుమారుడైనటువంటి గణేష్ వివాహాన్ని చూసుకొని ఖమ్మంలో అవనగడ్డకు చెందినటువంటి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాకు బంధువు కూడా అవుతాడు ఆయన అబ్బాయికి ఖమ్మంలో శ్రీ గుండాల కృష్ణ గారు ఈయన 2014 లో బిఆర్ఎస్ అంటే అప్పుడు టిఆర్ఎస్ టిఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైనటువంటి ఒక రాజకీయవేత్త ఆయన అబ్బాయికి కడవకల్లు నరసింహారావు గారి అమ్మాయికి వారి సారీ కడవకల్లు నరసింహారావు గారి అబ్బాయికి వారి అమ్మాయికి ఈరోజు ఉదయం 9:30 గంటలకు నిశ్చితార్థం అయితే ఆ నిశ్చితార్థంలో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది। నాతో పాటు చాలా మంది మహిళలు కూడా ఉన్నారు హోటల్ ముందు మీరు అబ్జర్వ్ చేస్తే దీని అదునుగా చూసుకొని దాడి చేసే ప్రయత్నం చేశారు। ఎవరు వీళ్ళు ఎందుకు దాడి చేశారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కొందరైతే రేయ్ అంబట్రాం బాబు నిన్నే చేస్తాం ఏ చేస్తారట నన్ను అంత కలిసి ఎంత ఉన్నారు 10 లోపే ఆ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరో మోగారు గానీ వాళ్ళ దగ్గర కర్రలు ఇంకా ఏమైనా ఆయుధాలు ఉన్నాయో మరి ఏ చేస్తానికి వచ్చినప్పుడు ఆయుధాలు కూడా ఉండాలి కదా ఉన్నాయో మరి నాకు అనిపించలేదు ఏ చేస్తాం నీ సంగతి తెలియజేస్తాం మేము అందరం చందాలు వేసుకుంటున్నాం అనేటువంటి మాటలు మాట్లాడితే నేను అన్ఎక్స్పెక్టెడ్ నాది నిన్నదో వివాహానికి వెళ్ళాను పొద్దున్నే హోటల్లో స్నానం చేసి టిఫిన్ చేసి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో హఠాత్తుగా ఈ సంఘటన జరిగితే కొంత ఆశ్చర్యానికి లోనయ్యాను ఆశ్చర్యం ఏంటిది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళు చెప్పే మాటలు వింటే నాకు అర్థమవుతుంది మీరు ఒక్కసారి వెనక్కి వెళ్లి చూశాను నేను కూడా మీ గుర్తుందో లేదో సుమారుగా ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమావేశంలో బహుశా అది కార్తీక మాసం వేసుకునే సమావేశం అనుకుంటాను ఆ సమావేశంలో కొన్ని కామెంట్స్ చేశారు అంబటి రాంబాబుని భౌతికంగా దాడి చేస్తే 50 లక్షల రూపాయలు నా చందా ఇస్తాను అన్నాడు పెద్ద మనిషి ఆ రోజున ఇట్లా 50 లక్షల చందాలు వేసుకుని ఇదంతా కూడా ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన నేను మర్చిపోయాను ఈ దాడి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏదో భౌతికంగా దాడి చేయాలనే దురుద్దేశంతో వారు వచ్చారు ఎవరు ఆ రోజున మాట్లాడింది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన సమావేశంలో మాట్లాడారు నాకు అనుమానం వచ్చింది ఈ సంఘటన జరిగిన తర్వాత ఖమ్మంలో పోలీసులు వచ్చారు ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు నేను ఆ పోలీస్ వారిని వచ్చిన తర్వాత నేను అడిగా నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకొని ఈ సంఘటన జరిగిన తర్వాత నిశ్చితార్థానికి వెళ్ళాను నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకున్నాను అక్కడ మరి పువ్వాడ నాగేశ్వరరావు గారు లాంటి వారు వచ్చారు వారి వైఫ్ వారు కూడా వచ్చారు అక్కడికి ఎందుకంటే ఆ లోకల్ లీడర్ గుండా కృష్ణ గారికి సంబంధించినటువంటి ఆ పరిచయాల వల్ల అది చూసుకొని నేను బయలుదేరి విజయవాడ వచ్చిన తర్వాత నేను అడిగాను ఎవరు వాళ్ళు అరెస్ట్ అయిన వారు ఎవరిని మీరు అదుపులోకి తీసుకున్నారు అంటే మొత్తం 6 అదుపులోకి తీసుకున్నారు 2 అదుపులోకి రాలేదు ఎవరయ్యా వీళ్ళు అంటే తెలుగుదేశం వాళ్ళు అవునో కాదో నాకు తెలియదు కానీ ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు
ఎవరి సామాజిక వర్గం ఆ రోజున నన్ను ఎలిమినేట్ చేస్తేనో నన్ను భౌతికంగా దాడి చేస్తేనో 50 లక్షల రూపాయలు చందా ఇస్తానని ప్రకటించినటువంటి సమావేశం ఉందే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మొత్తం వచ్చి నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు ఏమిటిది అని అడుగుతా ఉన్నా ఏమిటి కులోన్మాదం అని అడుగుతా ఉన్నా కులోన్మాదానికి రోజులు చెల్లాయనేది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఇవ్వలేదు నేను మ్యారేజ్ కిల్తే అనేక మంది బంధువుల మధ్యన నా మీద దాడి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే ఏమిటి మీ కులోన్మాదం అని అడుగుతా ఉన్నా ఇంత ఉన్మాదంతో ప్రవర్తిస్తే ప్రజలు క్షమించరని మనం చేస్తున్నా నాకు తెలుసు నేను చూశాను చిన్నప్పటి నుంచి ఈ కులోన్మాదంతోనే వంగవీటి మోహన రంగారావు గారిని నడి బజార్ను హతమార్చినటువంటి దుర్మార్గులు మీరని మనం చేస్తున్నా ఈ కులోన్మాదంతోనే ముద్రగడ పద్మనాభాన్ని హింసించినటువంటి సంఘటన కూడా నేను గుర్తుస్తుందని మనం చేస్తున్నా ఇదో బెదిరిపోతాం అనుకోమాకండి మీ కులోన్మాదంతో మమ్ములు ఏదో చేద్దామని అనుకోమాకండి పెళ్ళిళ్ళకి పేరంటాలకి వెళ్ళినప్పుడు కూడా మా మీద దాడులు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత కులోన్మాదం పెరిగిపోయిందని మనం చేస్తున్నా మీకు ఎక్కడికి పోతున్న సమాజం ఏమవుతుంది సమాజం ఈ దాడులేంటి ఒక మంత్రిగా సెక్యూరిటీ ఉన్నా కూడా దాడి చేయాలి ఏదో చేయాలి అనేటువంటి మదంతో వ్యవహరిస్తున్నారు డబ్బు మదంతో వ్యవహరిస్తున్నారు మీరు ఇంతకు ముందున్న పవర్ మదంతో మీరు చేస్తున్నారు ఇదంతా కూడా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి ఈ రకంగా చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కొన్ని ఛాన్స్ దీన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం కమ్మం జనమే తిరుగుబాటు అంట ఈ నలుగురు ఒకే సామాజిక వర్గంలో వస్తే ఖమ్మం ప్రజలే నామే తిరుగుబాటు చేశారని మాట్లాడేటువంటి ప్రయత్నం ఏమిటిది ఆ ఛానల్స్ అవి కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఛానల్స్ ఆ సామాజిక వర్గం అంతా కలిసి నన్నేదో చేయాలని అనుకుంటే భయపడేవాడిని కాదని మనం చేస్తున్నా 89లో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని రాజశేఖర్ రెడ్డి వెంట నడిచిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉన్న వ్యక్తిని వాళ్ళు ఏం జరుగుతుంది మేమేం చేస్తున్నాం సామాజిక యాత్ర చేస్తున్నాం అన్ని కులాలు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతా ఉన్నాయి మీరు మాత్రం కులమంతయకమే మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారా దీన్ని హర్షిస్తారా అక్కడ మా కులాన్ని అడుగుతా ఉన్నా మీకేదైనా బాధ ఉంటే వ్యక్తం చేసుకోండి ఎవడు కాదన్నాడు చంద్రబాబు మీద ప్రేమ ఉంటే వ్యక్తం చేసుకోండి మీకేమన్నా బాధ ఉంటే వ్యక్తం చేసుకోండి ఆ బాధకు మేమా కారణం అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కాబట్టే ఇవాళ కరకటాల వెనుకున్నాడు ఆయన మీ సామాజిక వర్గం అయితే అవ్వచ్చు మీ సమాజానికే పరిమితం చేసుకుంటున్నారు మీరు చేసుకోండి మాకు అభ్యంతరం లేదు దాడులు చేస్తే చేతులు కట్టుకొని కూర్చోవడానికి మేము సిద్ధంగా లేమని మనం చేస్తున్నా ఇదొక చట్టబద్ధమైన సమాజం ఈ చట్టబద్ధమైన సమాజంలో మీరు ఈ విధంగా కులోన్మాదంతో వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు ఒక ఆయన అంటాడు దానిలో ఒకడు ఎవరో చూస్తే గానీ గుర్తుపట్టలేదు నేను తెలియదు కదా మనకెవరో ఇది ఖమ్మం తెలుగుదేశం అడ్డా అంటున్నాడు తెలంగాణలో పోటీ చేసే దిక్కే లేదు మీకు తెలుగుదేశం అడ్డా ఎట్ట అవుతుందో నాకు అర్థం కదా ఏం మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా బూతులిట్టే కార్యక్రమం చేశారు పోలీసులు ఉన్నారు వాళ్ళు చేయి చేసుకోవచ్చు వారి మీద లాఠీలు విజృంభించవద్దు వచ్చు కానీ అది సరైనటువంటి పద్ధతి కాదనేటువంటి ఉద్దేశంతో నివారించుకుంటూ ఓర్పుగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నా కులోన్మాదంతో రెచ్చిపోతే ఫలితాలు ఉండవు మీ కులోన్మాదానికి రోజులు తగ్గాయి పోయాయి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇదనే ఉంటే ధర్మంగా రండి న్యాయస్థానంలో మీరు పోరాడుకుంటున్నారా పోరాడుకోండి లేదు దమ్ముంటే రాజమండ్రి సెనల్ జైలు పాల్గొట్టండి చూద్దాం ఏమిటి మీ ఉన్మాదం నాకు అర్థం కాల పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యవద్దని ప్రత్యేకంగా మీడియా ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను హెచ్చరిక కూడా చేస్తున్నానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ప్లాన్ లేకపోతే అలాగే కర్రలు ఎందుకుంటాయి అసలు నా ఇంకొక అనుమానం నిన్న జరిగిన యాక్సిడెంటు దీనికి ఏమైనా కనెక్షన్ ఉందేమో నాకు అనుమానంగా ఉంది ఎంక్వైరీ చేయాలా నేను వచ్చేటప్పుడు
ఒక లారీ మీద నుంచి నా కారు మీదకి రెండు బస్తాలు గోధుమల బస్తాలు పడ్డాయి అది కూడా ఉన్న ప్లానా అది కూడా వెళ్ళ కుట్ర తర్వాత ఉదయాన్నే పొద్దున్నే ఒక 10 15 మంది వచ్చేసి ఘర్షణ స్వభావం ఘర్షణ పెట్టుకునే కార్యక్రమం కర్రలతో రావడం చూస్తే ఇట్ ఇస్ ప్రీ ప్లాన్డ్ ఎవరు చేశారు ఏమి చేశారు అంటే పోలీస్ హ్యాస్ టు ఎంక్వైర్ ఇన్వెస్టిగేట్ చేయాలి వారిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు ఎంక్వైరీ చేశారు మళ్ళీ వదిలేశారు ఎంక్వైరీ జరుగుతుంది అక్కడ కూడా చట్టం ఉంది కదా తెలంగాణలో అక్కడ కూడా ఐపీసీ ఉంటుంది కదా నేరం చేస్తే ఊరుకోరు కదా తరో ఎంక్వైరీ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అదే విధంగా ఖమ్మం పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం వాళ్ళు ఆల్రెడీ సూమోటివ్ గా కేసు బుక్ చేశారు అవసరమైతే మా గన్మ్యాన్లు వాళ్ళు కూడా ఇస్తారు మా గన్మ్యాన్ ఫోర్ గన్మ్యాన్ ఉంటారు వాళ్ళు కూడా నాతో ఉన్నారు వాళ్ళు కూడా అంతా చూస్తూ ఉన్నారు నా గన్మ్యాన్ లేకపోతే నా సెక్యూరిటీ లేకపోతే ఏం చేసేవాళ్ళు అది వాళ్ళ ప్లాన్ అని నేను భావిస్తున్నాను అదే వాళ్ళే ఉన్నారు ఈ ఉన్నోళ్ళందరూ ఉన్నారు ఈ పేర్లు కూడా కేత్రేని హరీష్ అంట కంపతి విజయ్ కుమార్ అంట రామాంజయ్ అంట కూచిపూడి జయ్ అంట నర్వనేని శంకర్ అంట నాగళ్ళ లక్ష్మణరావు అంట నల్లమల రంజిత్ అంట నాగళ్ళ కోటి అంట మొత్తం 8 మంది పేర్లు ఉన్నాయి నాకున్న సమాచారం మేరకు 8 మంది ఒకే సామాజిక వర్గం రెండో వాడు లేడు ఎంక్వైరీ చేసుకోండి ఇంత ఎక్కింది పిచ్చి మీకు ఇంత ఉన్మాదం ఎక్కింది మీకు మీకే కాదు కులాలు మాకు ఉన్నాయి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఉన్మాదం ఉన్మాదంతో మీరు చేస్తున్న పనులు మీకే ప్రమాదం గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇంకా అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నావు అంటే నేను వంగవీటి మోహన్ రంగా గారికి సంబంధించిన వ్యక్తినేను ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన వ్యక్తినేను నేను టార్గెట్ అవుతున్నానా లేక నేను నేనేమి ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే ఎవరిని నేను ఎప్పుడు సంస్కారహీనంగా ఎప్పుడు మాట్లాడనే ఘాటుగా ఉంటుంది సూటిగా ఉంటుంది అది మీకు బాధగా ఉంటుంది నేనేం చేయను అందువల్ల దాడులు చేస్తారా భౌతిక దాడులు చేస్తారా ఎలిమినేట్ చేస్తారా చందాలు వేసుకుంటారా బాగా డబ్బులు ఉన్నాయా డబ్బులను చందాలు వేసుకుని మనుషులు లేపేస్తారా వంగవీటి మోహన్ రంగారావు గారిని లేపేసినట్టు వాట్ ఈస్ దిస్ ఎక్కడికి పోతున్నాం మనం ఏ సమాజంలోకి పోతున్నాం మనం అది వారు తెలుసుకోవటమే మంచిదని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నేను టార్గెట్ అయినా లెక్క చేసేటటువంటి వ్యక్తిని కాదు గుర్తుపెట్టుకో అనేక సార్లు నేను టార్గెట్ అయ్యా టార్గెట్ చేస్తున్నారు నన్ను చేసుకోలేమని కూడా నేను చెప్పదలుచుకున్నా చేసుకోండి చేసుకోండి నేను ఎక్కడ తప్పు మాత్రం చేయలేదని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను నాకు చిన్న లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ప్రాణహాని ఉందని చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఆరోగ్యం బాగోలేదని ఈ రెండు వాదనలు వినిపిస్తున్నాయి అది రెండింటిలో ఏదో తేల్చుకోమంటున్నా మీకు బెయిల్ కోసం మీరు ప్రాకులాడటం కోసం ఈ అబద్ధాలు ఆడుతున్నారా జైల్లో ప్రాణహాని ఉండటం ఏంటి అనేక సందర్భాల్లో సూపరింటెండెంట్ డైరెక్ట్ గా వచ్చి చెప్పాడు ఆయనకి స్పెషల్ బ్యారక్ ఇవ్వడం జరిగింది వారి పరిసర ప్రాంతాలకు ఎవరిని వెళ్ళనివ్వటలేదని చెప్పారు ఇంకేంటి ఒకటి రెండు ఆరోగ్యం ఆరోగ్యం గురించి కూడా మీరు విన్నారు కదా ఆయన అసలు ఆరోగ్యం చెడిపోయింది చర్మం అంతా ఏదో అయిందన్నారు మొన్నే రిమాండ్ సందర్భంగా ఏసీబీ కోర్టు ముందు హాజరు భరిస్తే ఏమండి ఆరోగ్యం ఎలా ఉందంటే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అన్నాడు అంతే తప్ప నాకు ఆరోగ్యం బాగోలేదని నేను ఉండలేనని ఆయన ఏం చెప్పలేదే దిస్ ఇస్ రిపోర్టెడ్ కోర్టులో రిపోర్ట్ చేశారు ఇవాళ కోర్టుకు ఆయన రాశాడు ఆయన రాసిన ఆరోగ్యం గురించి రాయలా తన సెక్యూరిటీ గురించి రాశారు దాన్ని కోర్టు హ్యాస్ టు టేక్ డెసిషన్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ కేవలం తన బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేశారు నిన్న అది నిన్న 30th కేసులుంటున్నారు కోర్టు విల్ డిసైడ్ నేను ఐ డోంట్ బిలీవ్ దట్ ఆరోగ్యం బాగోలేదని ఆయనకి ప్రాణ రక్షణ సరిగా లేదనే విషయాలు నేను విశ్వసించట్లేదు నాకున్న అటువంటి వ్యక్తిగతమైనటువంటి సమాచారం మేరకు ఎవరు చేస్తారు అలా చేస్తే ఆఫీసు మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది
ఎవరు చేయరలాగా దట్ ఇస్ ది సెంట్రల్ జైల్ 24 అవర్స్ కెమెరాస్ లో ఉంటుంది పోలీస్ రక్షణలో ఉంటుంది ఎందుకు అలా అయ్యో అభూత కల్పనలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి భావన నాకు కలుగుతా ఉంది తీవ్రమైన అంశం లేకపోతే అసలు లెటర్ ఎందుకు రాస్తారు జడ్జి గారికి ఒక తీవ్రమైన అంశంగా ఆయన భావించబట్టే వారు లెటర్ రాశారు దానిలో చాలా తీవ్రమైనటువంటి అంశాలు పొందుపరిచారు అవి తీవ్రమైనవో కావో కోర్టు వారు వారిని తెలుసుకుంటారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ వారిని తెలుసుకుంటారు అక్కడ ఉన్నటువంటి వైద్యుని తెలుసుకుంటారు తెలుసుకుని దానికి పరిష్కార మార్గాన్ని న్యాయస్థానాలు ఇస్తాయని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను మీరు గుర్తుందో లేదో డాక్టర్స్ ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారికి చర్మవ్యాధి ఉన్నందున కూల్ అట్మాస్ఫియర్ లేకపోతే ఆయనకి చర్మవ్యాధి పెరుగుతుంది రైజ్ అవుతుంది అని చెప్తే వితిన్ 24 అవర్స్ కూడా కాదు పిటిషన్ ఫైల్ చేసిన 1 అవర్ లోనే జడ్జి గారు వారికి తక్షణమే ఏసీని ఇవ్వండి అని చెప్పారు ఐ థింక్ ఏసీని కూడా ప్రొవైడ్ చేసి ఉంటారు ఏదైనా పరిష్కారం అది ఎప్పుడు ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ను కనుక్కొని అక్కడ ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్ కనుక్కొని నిర్ధారణ చేసుకుంటారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పిటిషన్ పెట్టంగానే అన్ని వాస్తవాలను నమ్మాల్సిన అవసరం లేదు కోర్టు వారు ఎంక్వైరీ చేస్తారు విచారణ చేస్తారు ఆ పిటిషన్ని డిస్పోజ్ చేస్తారు అలాగే హైకోర్టులో కూడా అదే విధంగా చేస్తారు కౌంటర్ ఉంటుంది కదా కౌంటర్ చూస్తారు ఎన్నిక పిచ్చి ఆరోపణలు ఎవరు చెప్తారు తనను హతమార్చడానికి కోట్ల రూపాయలు చేతులు మారాయి ఎక్కడ మారాయి ఖమ్మంలో మారుతున్నాయి 50 లక్షలు వేసుకుంటామని చెప్పాడు డైరెక్ట్ గా నన్ను ఎలిమినేట్ చేయడానికి ఇంకోటి ఎలిమినేట్ చేయడానికి ఎక్కడుంది ఇవన్నీ ఊరికనే పాపం జైల్లో ఉండలేక ఆయన ఇలాంటివి క్రియేట్ చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకు ఎంబటే ఎంక్వైరీ చేస్తారు అజ్ఞాత వ్యక్తి ఎవరు ఎవరు సార్ ఐ డోంట్ నో దాట్ అదంతా పోలీసు వారు చెప్పవలసినటువంటి అంశాలే ఇవన్నీ ఆరోపణలు అయినాయి అవి నిజమో కాదో చెప్పాల్సింది పోలీసు వారు జడ్జి గారు దాన్ని విచారించాలి అనేక ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి చేయవచ్చు వాటన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసేది న్యాయస్థానం తప్ప హోమ్ మినిస్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాదు మినిస్టర్ గా నేను కాదు ఇంకోళ్ళు కాదు ఇంకోళ్ళు కాదు దట్ విల్ బి బిట్వీన్ కోర్ట్ అండ్ జైల్ చంద్రబాబు నాయుడు దట్ ఈస్ ద 3 నేను చెప్పాను కదా ఆయన భద్రత మీద ఆందోళన కాదు ఆయన ఆరోగ్యం మీద ఆందోళన కాదు ఆయనకు బెయిల్ గ్రౌండ్స్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆందోళన రూపంలో ఆయన ఉత్తరాలు రాస్తున్నాడని నేను భావిస్తున్నాను అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఆయనకు బెయిల్ చాలా మంది మామూలు వాళ్ళు కాదు కదా హరీష్ సాల్వే సిద్ధార్థ లూథ్రా ఇంకెవరు వీళ్ళందరూ లోయర్ కోర్టు నుంచి టాప్ సుప్రీంకోర్టు వరకు బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నారు 17A ద్వారా క్రాష్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు ఎక్కడ రిలీఫ్ దొరకటం లేదు నాకు తెలిసి కూడా దొరకదనే అనుకుంటున్నాను ఒక్కటైతే చేస్తే ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది అంటే మనం సలహా ఇవ్వచ్చు ఇవ్వకూడదు మనకు తెలియదు ఆ లోద్రాలు వీళ్ళకి అనవసరంగా డబ్బులు బారేసుకోవడం కంటే ఒక చిన్న పని చేస్తే వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను కూడా బేసికల్గా న్యాయవాదిని అదేమిటంటే శ్రీనివాస్ అని ఎవరు ఉన్నారు కదా ఆయన్ని అమెరికా పంపించావు కదా ఆ పంపించిన అతను ఎమ్మటే పిలిపించు పిలిపించి సరెండర్ చేయి అతను ఎంక్వైరీ చేస్తారు అప్పుడు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా దట్ ఈజ్ మై అడ్వైజ్ ఉచిత సలహా ఆ శ్రీనివాసుని పిలిపించి కోర్టులో సరెండర్ చేస్తే ఆయన కూడా ఎంక్వైరీ చేస్తే నీకు బెయిల్ వచ్చేదానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను ఆ శ్రీనివాస్ వచ్చేదాకా నీకు బెయిల్ వస్తుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే శ్రీనివాస్ నువ్వే కదా పంపించింది అంటే బయటకు వస్తే ఇలాంటి వారిని తారుమారు చేస్తావు అనేది ప్రాసిక్యూషన్ యొక్క ఆరోపణ నమ్మడానికి అవకాశం ఉంది అది ఒక చిట్కా ఉంది హరీష్ సాల్వేలు ఇంకోళ్ళు ఏం చేయలేదు ఇది ఒకటే మార్గం నేను నమ్ముతున్నాను.